హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల నెలల్లో అమెరికా మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంకా పాకిస్తాన్ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పిలవకపోవడానికి ఇదే కారణం ఇదే సమయంలో ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని బహిరంగంగా ఒక టాక్ బయటకొచ్చింది వాస్తవానికి ఇస్లామాబాద్ సందర్శించిన ఒక సీనియర్ యుఎస్ అధికారి పాకిస్తాన్కు బైడెన్ పరిపాలన ద్వైపాక్షిక సంబంధాలు తగ్గించిందని స్పష్టం చేశారు మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ చేతిలో చావు దెబ్బతింది పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా గుణపాఠం చెప్పింది ఉగ్రవాదులకు ఆతిథ్యమిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాదానికి స్వర్గధామంలో ఉన్న దేశం నుంచి నిర్మాణాత్మక సహకారం ఆశించలేమని విమర్శించింది అస్థిరతను పెంచి పోషించడంలో ప్రపంచంలోనే పాకిస్తాన్ మించిన శక్తి లేదని మండిపడింది ఐక్యరాజ్య సమితిలో సాధారణ అసెంబ్లీ తొలి కమిటీ సమావేశంలో నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా సమస్యలకు సంబంధించిన చర్చల్లో భారత శాశ్వత మిషన్లోని కౌన్సిలర్ ఏ అమర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని యుఎన్ఎలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ లేవనెత్తగా అమర్నాథ్ పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై తీవ్రంగా ఎండగట్టారు అణ్వస్త్ర సామాగ్రి సాంకేతికతను అక్రమంగా ఎగుమతి చేసిన చరిత్ర కలిగిన పాకిస్తాన్ నుంచి సలహా తీసుకునే అవసరం భారత్కు లేదన్నారు అసత్యాలు అర్ధసత్యాలతో అంతర్జాతీయ వేదికల పవిత్రతను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోందని భారత్ ఆరోపించింది భారత్పై పాకిస్తాన్ అనేక పనికిరాని నిరాధార ఆరోపణలు చేస్తోందని జమ్మూ కాశ్మీర్ లడఖ్కు సంబంధించి కూడా అవాకులు పేలుతుందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని మరోసారి స్పష్టం చేసింది భారత్తో కాశ్మీర్ ఎప్పటికీ విడదీయరాని భాగమని తేల్చి చెప్పారు భారత ప్రతినిధి అమర్నాథ్ పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలు ఇందులో కొన్ని ఉన్నాయని అక్రమంగా దురాక్రమణకు పాల్పడిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాకిస్తాన్ను హెచ్చరించారు